వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నితిన్ ఈ ఏడాది ప్రారంభంలో భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. భీష్మ తర్వాత వస్తున్న మరో ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి గతంలో వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ, అఖిల్ అక్కినేని హీరోగా మిస్టర్ మజ్ను చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రంగ్దే సినిమాలో నితిన్ సరసన మొదటిసారి మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అందులో భాగంగా రంగ్దే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 4:05 చిత్ర బృందం విడుదల చేసింది. నితిన్, కీర్తి సురేష్ కలిసి ఉన్న ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే మంచి స్పందనతో వైరల్ గా మారింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పిసి శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈయన గతంలో నితిన్ నటించిన ఇష్కు చిత్రానికి కూడా కెమెరామెన్ గా పనిచేశారు. నితిన్, భీష్మ చిత్రాన్ని నిర్మించిన సంస్థే ఈ రంగ్దే చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ కోసం ఒక లెటర్ని విడుదల చేశాడు. నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, లాక్డౌన్ కాలంలో 30వ తేదీ నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, లాక్డౌన్ నేపథ్యంలో 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లలో మనం కాలు మీద కాలేసుకుని కూర్చొని మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండడమే దేశానికి సేవ చేస్తున్నట్లు ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులని కోరాడు. నితిన్ మంచి మనసుకి అభిమానులు ఫిదా అయిపోయారు. అతని కోరికను స్వాగతిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.